పేరు అనౌన్స్ చేయగానే మీకు వినిపించగానే మీకు ఏమనిపించింది మేడం? చంద్రబాబు నాయుడు గారికి ఏమనిపించిందో అది తెచ్చి నా పేరు అనౌన్స్ చేసేసారు. మామూలుగా చాలా మంది కలలు కంటుంటారు కదా, టోటలీ న్యూ ఫీల్డ్ వచ్చి నాకు తెచ్చిపెట్టారు. కానీ డైరెక్ట్ మీరే ఎమ్మెల్యే పెడితే మీరే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ రిసీవింగ్ ఎలా ఉంది మేడం? ఎన్ఎస్ఎస్ క్యాంప్ లా ఉంది. ఆయన పేరును కానీ ఆయన కానీ ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేయకూడదు. పల్లె అనేది ఒక పల్లె రఘునాథ్ రెడ్డి సార్ అని పేరు తెలియకోకుండా ఉండేవాళ్ళు ఎవరు. అమ్మాయికి ఇష్టం ఉందో లేదో మామయ్య గారు ఒకటే విషయం చెప్పారు. మీకు ఆనందం కంటే ఆనంద బాష్పాలు మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి మేడం. ఆ మేడం గారితో మేము ఏదైనా డైరెక్ట్ వెళ్ళి మా సమస్యలు అవన్నీ మేము చెప్పుకోలేము కదా. మామయ్య గారు ఎలా అవైలబుల్ ఉంటారో నేను కూడా ఖచ్చితంగా అలాగే అవైలబుల్ ఉంటాను. చిరస్థాయిగా ఉండేటట్లు ఏం పనులు చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి? సత్యసాయి జిల్లాలో ఒక్క ఇండస్ట్రీ అన్నా అలాంటిది ఒకటి తీసుకురావాలి అనేది నాకు. ఏ విధంగా తీసుకొస్తే అభివృద్ధి చెందుతాయి పల్లెలు అనేది ఒక విజన్ అంటూ ఉండాలి కదా. చేపను పట్టేది నేర్పిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ ప్రతిరోజు చేపను తీసుకెళ్ళి ఇస్తే ఎంతవరకు ఇస్తారని. ఇవన్నీ ఎండకు ఇవన్నీ తిరుగుతుంటే ఎందుకు రా బాబు, నాకు హ్యాపీగా ఏసీలో ఉండి ఏసీలో బతికే. కానీ ఇంత అభిమానం చూపిస్తుంటే ఎవరండి కాదనుకుంటారు. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. పల్లె అని చెప్పగానే టక్కున అనంతపురం జిల్లాలో పల్లెటూర్లతో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి గారు గుర్తొస్తారు మనకి. ఎందుకంటే పల్లె అనే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పొచ్చు. కానీ ఈ సంవత్సరం ఊహించని విధంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు, ఎమ్మెల్యే గారికి టికెట్ వస్తుందని అందరూ కూడా అనుకున్నారు. అనూహ్యంగా పల్లె సింధూరారెడ్డి గారికి టికెట్ కేటాయించారు. మేడం నమస్తే. నమస్తే మేడం. అసలు అనూహ్యంగా మీకు ముందే ఏమన్నా తెలుసా మీకు వస్తుందని, లేదా మీ మామయ్య గారికి వస్తుందని తెలుసా? ఒకవేళ మీ పేరు అనౌన్స్ చేయగానే మీకు వినిపించగానే మీకు ఏమనిపించింది మేడం? లేదండి, ఫస్ట్ నుంచి మామయ్య గారికి అని అనుకున్నాము. అంటే ఆయన ఇన్నేళ్ళ నుంచి ఆయన పడుతున్న కష్టానికి ఇది కరెక్ట్ ఆయనకు వెళ్ళింటేనే మేము ఫ్యామిలీ పరంగా కూడా చాలా ఆనందించేవాళ్ళము. కానీ గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్, మామయ్య గారి బ్లెస్సింగ్ నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమనిపించిందో అది తెచ్చి నా పేరు అనౌన్స్ చేసేసారు. ఫస్ట్లో అయితే షాక్ అయ్యాను. అంటే దానికి 2 డేస్ ముందర ఐవీఆర్ఎస్ సర్వేలు అవన్నీ జరిగాయి అంట నా పేరు మీద. ఇప్పుడు నాకు తెలుస్తున్న విషయం ఏమంటే అందులో ప్రజలు అంతా నాకు 100% మార్కులు వేసినట్టున్నారు దానిలో. అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇది నేను వాళ్ళకి కొత్తదాన్ని, అంటే 2 సార్లు మామయ్య కోసం ప్రచారానికి వెళ్ళాను, కానీ ఇదైతే నాకు కొత్త, టోటలీ న్యూ ఫీల్డ్ అన్నమాట. కానీ ఇది అంతా మా మామయ్య గారు చనువే, ఇదైతే 100%. ఆయన ఇన్నేళ్ల నుంచి ఆడ సంపాదించుకున్న పేరు, ఆయన చేసిన మంచి పనులకి అదే ఆయన బ్లెస్సింగ్ రూపం, ఆయన సంపాదించుకున్న అభిమానం అది నాకు ఇవాళ ఇలా ట్రాన్స్ఫర్ అయిందే తప్ప. కానీ నేను ఈ ఫీల్డ్లో వెళ్ళాలన్నా కూడా మామయ్య అడుగుజాడల్లోనే వెళ్ళాలని. ఎప్పుడన్నా ఊహించారా మేడం ఇట్లా ఎమ్మెల్యే టికెట్? మామూలుగా చాలా మంది కలలు కంటుంటారు కదా, ఇది కావాలి అది కానీ అసలు ఈ అన్ఎక్స్పెక్టెడ్ అది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. అంటే మరి మీకు కింద భయం ఏమన్నా కలగలేదా ఎమ్మెల్యే అంటేనే మనసులో? అంటే నాకు మా ఫ్యామిలీ, పిల్లలు, మామయ్య, మా ఆయన, మా పేరెంట్స్, ఇదే నా ప్రపంచం. కాలేజెస్ ఇది టోటలీ న్యూ ఫీల్డ్ వచ్చి నాకు తెచ్చిపెట్టారు. కానీ గత వారం రోజుల నుంచి చూస్తున్నాం కదా ఎంత అభిమానం చూపిస్తున్నారు ఆడవాళ్ళు కానీ పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు, మా నేనున్నా, మా మేమున్నాం, నువ్వు భయపడకు,
మాకు అర్థమవుతుంది, నీ కొత్తది ఇది, నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు, అలా ఏం పడకు, గెలుపు మనదే, పల్లె సార్ వెనకాల నువ్వు నడుస్తావని మాకు ఖచ్చితంగా తెలుసు. సో మాకు అసలు వేరే ఆలోచనే లేదమ్మా, పల్లె కుటుంబమే అనే మాట చెప్తున్నారు, అది చాలా ఆనందకరంగా. ప్రజల ఆత్మీయము, అభిమానము అవన్నీ మీరు దగ్గర నుంచి చూస్తుంటారు, ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా పక్కన ఉండడం వేరు. అంటే మీ మామయ్య గారు పక్కన ఉన్నప్పుడు ఏదో రఘునాథ రెడ్డి గారి కోడలు కదా అన్నట్లుగా ఏదో పలకరించడం వేరు, డైరెక్ట్ మీరే ఎమ్మెల్యే అభ్యర్థి, మీరే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ రిసీవింగ్ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. అంటే ముందు 2 సార్లు 2014-19 మామయ్య కోసం ప్రచారానికి వెళ్ళాను. ప్రతి ఇండ్లు వెళ్ళి నాకు ఓటు అడగడానికి ఒక అవకాశం దొరికింది. అంటే అప్పుడు చాలా ఏజ్లో కూడా చాలా చిన్నదాన్ని, ఏదో ఎన్ఎస్ఎస్ క్యాంప్ లా ఉన్నవి నాకైతే. ఇప్పుడు నాకు ఇంత పెద్ద బాధ్యతను తెచ్చిపెట్టారు మామయ్య గారు కానివ్వండి, అందరూ చాలా ఆనందంగా ఉంది వీళ్ళ రిసీవింగ్ చూస్తుంటే. వాళ్ళే నాకు ధైర్యం చెప్తున్నారు, నేను వాళ్ళకి ధైర్యం చెప్పేకపోగా వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు అనమాట, చాలా బాగుందండి. మేడం, పల్లె రఘునాథ రెడ్డి గారు పేరును కావచ్చు, మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా, పుట్టపర్తి నియోజకవర్గం కావచ్చు, ఆ పల్లెలన్నీ ఆయనకు తెలుసు, ఆయన పేరును కానీ ఆయన కానీ ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేయబోతున్నారు? పల్లె అనేది ఒక బ్రాండ్ నేమ్, మీరు చెప్పినట్టే నిజమే. ప్రతి ఇంట్లో ఒక చిన్న పిల్లోడిని అడగండి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ అనే పేరు తెలియకోకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. పల్లె అంటే చాలు, చాలు, అది చాలు. నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఇంటికి ఫస్ట్ కోడలుగా రావడం. మామయ్య కానివ్వండి, హస్బెండ్ గారు కానివ్వండి, చాలా సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి విషయంలో. అంటే ఇది టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి, అంటే ఫస్ట్ మైండ్ సెట్ అవ్వాలి మనకి ఈ ఫీల్డ్లో దిగడానికి. చాలా రకంగా సాయం చేస్తున్నారు, అమ్మా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ కాన్ఫిడెన్స్తోనే నాకైతే బాగా సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి విషయంలోనూ. మా మామయ్య గారు కానివ్వండి, అత్తయ్య గారు కానివ్వండి, ఇద్దరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే బాగా చదువుకొని ఇంత డెవలప్డ్ స్టేట్కి ఇప్పుడు వచ్చారు అంటే అదంతా వాళ్ళ చనువే. వాళ్ళు మెయిన్ మోటో మా మామయ్య గారికి పల్లెల్లో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో బాగా బ్యాక్వర్డ్ రీజన్ కాబట్టి మనుషులకి బాగా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కలిగించాలనే ఇన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించారు. ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ రంగంలో ఇప్పుడు బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చాలా మంచి పేరుతో జరుగుతుంది, ముందుకు అడుగు వేస్తుంది, ప్రతి వారికి ఎడ్యుకేషన్ మంచిగా అందచేయాలని ఒక మెయిన్ మోటోతో వెళ్తున్నారు. దాంతో పాటు మామయ్య గారు గత 25 ఏళ్ళ నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో ఆయన చేయని సహాయం లేదు, అంబులెన్స్ అన్నా వస్తుందో లేదో, 108 ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే మామయ్య గారు అక్కడ ఉంటారు, ఎవరన్నా చనిపోతే ఫస్ట్ వాళ్ళు గుర్తు చేసుకుంటే పేరు మామయ్య గారు. పెళ్ళిళ్ళు ఏదైనా శుభకార్యం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా నష్టం కానివ్వండి, ఫస్ట్ గుర్తుండే పేరు అంటే అది పల్లె. అంత గొప్ప మనిషి అడుగుజాడల్లో నడిచే అవకాశం నాకు దొరుకుతుంది అంటే నేను ఏదో పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమే కలిగి అది భావిస్తున్నాను నేను, చాలా ఆనందంగా ఉందండి. మేడం, ఒక చిన్న డౌట్, మీ హస్బెండ్ గారు, మీరు ఇద్దరు మంచి ఉన్నత చదువు చదువుకున్నారు, మీరు జాబ్ చేసిన మీకు ఈ ఆస్తులు, 100,000 కోట్ల ఆస్తులు అన్ని పక్కన పెట్టినా కూడా బయట అనుకుండేది, వీళ్ళకు ఎందుకు ఆ అమ్మాయిని పాపం తీసుకొచ్చి రాజకీయాల్లోకి దింపినారు, అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అని చాలామంది బయట టాక్ అనమాట, నిజంగా మీకు ఇష్టం ఉందా లేదా అనేది ప్రజల కోసం ఒకసారి. అంటే ఈ థాట్ ముందు ఎప్పుడు లేదు కాబట్టి ఆ ఆలోచన ఎప్పుడు కలగలేదు. కానీ మామయ్య గారు ఒకటే విషయం చెప్పారు, ఇన్నేళ్ళుగా నేను కష్టపడి నా వాళ్ళు అనుకొని నన్ను దేవుడిలా చూసే మనుషులు ఎంతోమంది ఉన్నారమ్మా, అది మన ఫ్యామిలీలో ఉంటేనే, మనకి మనం చేయగలిగితేనే వాళ్ళందరూ సేఫ్ అవుతారు. నా ఐడియాలజీస్, నా విజన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఎంతోగా మ్యాచ్ అవుతుంది చాలా వరకు. ఆయన అడుగుజాడల్లో నడిచి మామయ్య ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, అది మన ఇంట్లో ఉంటేనేమో మనకి 10 మందికి హెల్ప్ అయ్యేకి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం మనము. ఎంతోమంది నమ్మి వాళ్ళ నా వెనకాల నడుస్తున్నారు, మా వెనకాల మా ఫ్యామిలీని ఇంతగా ఆదరిస్తున్నారంటే మామయ్య గారు చేసిన
ఈ హెల్పే, ఈ లాస్ట్ 2014-19 తీసుకోండి, ఆయన నింపిన చెరువులు తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ఒక ఇండ్లు, ఒక ఊరు బండమీదపల్లి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో నాకు ఇయర్ కరెక్ట్గా తెలియదు కానీ ఒక టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలా ఇండ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఆ టైంలో మామయ్య గారు, అత్తయ్య గారు రాత్రి అలా ఉండి వాళ్ళకి ఎంత అవసరమైన సాయం అందించారు. ఆ ఊరికి మొన్న ప్రచారానికి నైట్ వెళ్తే నైట్ 8 అయిందండి, ఎంత గొప్పగా రిసీవ్ చేస్తున్నట్టు, అమ్మ మా ఇంటికి రా, మా ఇంటికి రా, నువ్వు రా, నువ్వు రావాల్సిందే అమ్మా మాకు, ఇది చూపి వెళ్ళి మరి చూపిస్తున్నారు, దో అమ్మా మీ మామయ్య గారి ఫోటో చూడమ్మా, ఇక్కడ దేవుడి ఫోటో అన్నా ఉంటుందో లేదో తెలీదు, మీ మామయ్య గారి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది, అది ఆయన బిల్డప్ చేసుకున్న బ్రాండ్, ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన అడుగు జాడల్లో నడిచి నెక్స్ట్ ఈ ఎలక్షన్లో నాకు ఈ పోటీ చేసే అవకాశము ఎంతమందికి దొరుకుతుందండి, ఇంత అదృష్టం, ఇంత గొప్ప మనిషికి కోడలుగా ఈ ఫీల్డ్లో ముందు అడుగేయడానికి చాలా ఆనందం. మీకు ఆనందం కంటే ఆనంద బాష్పాలు మీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి మేడం. ఈ ఫ్యామిలీలో నేను వచ్చానని మీ కళ్ళల్లోనే నాకు నిజంగా అది కనిపిస్తోంది. అంటే ప్రజలకు సేవ చేసే ఒక భాగ్యం రావడం అనేది నిజంగా గాడ్ గిఫ్టే అనుకోవచ్చు. నిజంగానే అండి, అది అందరికీ ఇంట్రెస్ట్తో వస్తారు. నాకైతే దేవుడు బ్లెస్సింగ్ రూపంలో, మామయ్య రూపంలో ఇచ్చారు. పల్లె ప్రజలకు సేవ చేయండి. నిజం అండి, పల్లె అంటేనే మా మామయ్య. పల్లె వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక గొప్ప స్థానంలో వాళ్ళకి ఏ ఇబ్బందులు రానికోకుండా చూసుకోవాలనేదే మా ఫ్యామిలీ మెయిన్ మోటో అనుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది కార్యకర్తల్లో అక్కడక్కడ వినిపిస్తుంది ఏంటంటే, మేడం మనం ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసాము, అందులో టెలికాలర్స్ వచ్చారు, వచ్చి సార్ మాకు రఘునాథ్ రెడ్డి గారు ఉంటే బాగుంటుండే, ఆ మేడం గారితో మేము ఏదైనా డైరెక్ట్ వెళ్ళి మా సమస్యలు అవన్నీ మేము చెప్పుకోలేము కదా, ఎట్లా అని కొంతమంది అక్కడక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దీనికి మీరు ఏం చెప్తారు? లేదండి, ఖచ్చితంగా మామయ్య గారు ఎలా అవైలబుల్ ఉన్నారో మేము కూడా ఖచ్చితంగా అలాగే అవైలబుల్ ఉంటాం. ఆడవారికి ముఖ్యంగా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ నా దగ్గరికే రావచ్చు, నేను నాకు వీలైనంత దాంట్లో అన్ని రకాలుగా నేర్చుకొని పనిచేయాలని అనుకుంటున్నాను. పుట్టపర్తి నియోజకవర్గానికి పల్లె సింధురారెడ్డి గారు ఏ విధంగా మీ పేరు చిరస్థాయిగా ఉండేటట్లు ఏం పనులు చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి అసలు? గత ఈ కొద్ది రోజుల్లో ఈ సూపర్ 6 పథకాలు ప్రకటించారు కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసి కూటమి ప్రకటించింది. ఫస్ట్ థింగ్, ఈ పథకాలని ప్రతి ఇంటికి అందజేసేలా చూసుకుంటాను. మొన్నటి దాకా నేను కూడా ఒక సాధారణ గృహిణినే, ఇంట్లో ఏమి సమస్యలు ఉంటాయో నాకు బాగా అర్థం అవుతుంది. రోజు కావాల్సిన సరుకులు తీసుకునేవండి, ఆయిల్ కానివ్వండి, కందిబ్యాలు కానివ్వండి, ఎంతో ధరలు పెరిగిపోయినాయి. 2014-19 టైంలో తీసుకోండి, కందిపప్పు 80 రూపీస్ ఉండేది, ఇప్పుడు అది 140-160 మధ్యలో ఉంది. అంటే ఒక మామూలు వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మన స్టేపుల్ ఫుడ్ కదా కందిపప్పు అనేది, అది కొనుక్కోలేకపోతే ఎందుకండి ఇన్ని ఫ్రీ పథకాలు ఇస్తున్నారు, 9 నవరత్నాలు ఇస్తున్నారు అని అన్నీ చెప్తున్నారు, కానీ ఎంత డబ్బులు ఈ ఊతల పక్క నుంచి పీకేసుకుంటున్నారు. అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ దాని ఇంటిని సక్రమంగా 3 పూట్ల భోజనం తినేకి కూడా కష్టమైతే, బేసిక్ రైట్ ఫుడ్ అనేది అది కూడా కరువు అయితే ఎన్ని పథకాలు ఇస్తే మాత్రం ఏం ఉపయోగం అండి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్తో ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో చాలా ఉపయోగపడేటివి అండి, ముఖ్యంగా ఆడవారికి. 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ప్రతి ఇంటికి కొలాయి కానివ్వండి, ఎంత అండి అందరూ బిందెలు పట్టుకొని ఒక బోర్ దగ్గర, ఊరి దగ్గర అందరూ వెయిట్ చేసుకుంటూ టైం అంతా పాపం వాళ్ళు నీళ్ళ కోసమే, వస్తాయో రాను తెలియని నీళ్ళ కోసం వెయిట్ చేస్తూ రోజంతా గడిపేస్తుంటారు. బేసిక్ ఫుడ్ అందచేసుకోవడానికి కూడా, పిల్లలకు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దాంట్లో 1500 రూపీస్ ప్రతి మహిళకి ఇస్తారని చెప్పారు, ఎవ్రీ మంత్ నాన్ పెన్షనర్స్కి. సో 18,000 రూపీస్ పర్ హెడ్ పర్ మహిళ అందజేస్తారు. ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లికి 15,000 రూపీస్ ఇస్తారని చెప్పారు.
పోయిన గవర్నమెంట్ కూడా అలాగే హామీ ఇచ్చారు, కానీ ఒకే బిడ్డకి ఇస్తున్నారు, అది కూడా 4 విడతలుగా ఇచ్చి అది కూడా పూర్తిగా వాళ్ళకి అందడం లేదు. 13,000 దాకా మాత్రమే అందుతుంది, అది కూడా అందరికీ కూడా అందడం లేదు. ఇంకా రైతులకి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. చాలా అవసరం అండి రైతులకి, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు కొనుక్కోలేక, దానికి మందులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకా నిరుద్యోగ సమస్య అయితే చాలా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. పోయిన గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు 20 లక్షల పైన అసలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ కియా తీసుకుంటే, అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న రూపురేఖలే మారిపోయినాయి. మీరు చూస్తే అనంతపూర్ నుంచి కూడా కియాలో వర్క్ చేసేకి వెళ్తున్నాము అని చెప్తారు. ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కియా రావడం వల్ల మనుషుల ఉద్యోగాల సమస్యలు చాలా వరకు తగ్గాయి. నేను చంద్రబాబు నాయుడు గారి సహాయం తీసుకుని సత్యసాయి జిల్లాలో ఒక్క ఇండస్ట్రీ అన్న అలాంటిది ఒకటి తీసుకురావాలి అనేది నాకు ఒక ఇది. ఇంకా చాలా వరకు వాటర్ సమస్య ఉండింది సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో. మామయ్య గారు 2014 to 2019 చాలా వరకు ట్యాంకులు నింపారు. ఒక ఊరు అయితే ఉంది, మొన్న వెళ్ళాం మేము, ఆ ఊర్లో చెరువు కట్ట తెగిపోయి చాలా ఇబ్బందులు, రిపేర్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మామయ్య గారు 2018లో ఆ చెరువు కట్ట తెగిపోయింటే కూడా దానికి మరమ్మతులు చేపించి అప్పట్లో ఆ పంటని కాపాడారన్నమాట. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక 19 to 24లో ఏ రకంగానూ దానికి రిపేర్ కూడా కాదు కదా, అసలు దానికి కావాల్సిన ఏ సదుపాయాలు చేపియలేదు. మీరు ఉన్న నియోజకవర్గంలో మొత్తం పుట్టపర్తి చిన్న చిన్న మా ఎంగలమ్మ చెరువు చిన్న చిన్న మండలాలు తప్ప ఎక్కువ అన్ని పల్లెటూర్లు ఉన్నాయి మేడం. ఈ పల్లెటూరు మీద మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండబోతోంది? పల్లెల్లో పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటారు, వీరందరిని కూడా బేసిక్గా అంటే ఏ విధంగా తీసుకొస్తే అభివృద్ధి చెందుతాయి పల్లెలు అనేది ఒక విజన్ అంటూ ఉండాలి కదా మేడం. ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని హెల్ప్ తీసుకొని ఒక ఇండస్ట్రీ అనేది అనుకుంటున్నానండి. దీంతో చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మనము చేపను పట్టేది నేర్పిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ ప్రతిరోజు చేపను తీసుకెళ్ళి ఇస్తే ఎంతవరకు ఇస్తారండి ఎవరైనా కానీ ఇయ్యలేము కదా. అది మెయిన్ మోటో అండి. ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళ కుటుంబమే వాళ్ళు సేఫ్ గార్డ్ అయిపోతుంది, అదొకటి. ఆడవారికి ముఖ్యంగా ఏదన్నా పికిల్ మేకింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఏదన్నా కెమికల్ ఇండస్ట్రీస్, డిటర్జెంట్స్ కానీ, ఇట్లాంటిది ఏదన్నా ఒకటి అనుకుంటున్నానండి. చూద్దాం ఏం చేస్తాము ఫ్యూచర్లో, అందుబాటులో ఏముంటాయో దాన్ని బట్టి ఒకటి అనుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ ఎడ్యుకేషన్కి వాళ్ళ మదర్కి హెల్ప్ చేసే పథకం ఏదైతే ఉందో 15,000 రూపీస్, ఖచ్చితంగా అది చాలా ఉపయోగపడుతుందండి. చిన్న చిన్న పిల్లల కాడి నుంచి అందరూ చదువుకుంటారు. ముందుసారి కేజీ నుంచి పీజీ దాకా అని చెప్పారు జగన్ గారి ప్రభుత్వం, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి. పీజీకి అసలు కంప్లీట్గా రీయింబర్స్మెంట్ తీసేశారు. అసలు ఈ మధ్యకాలంలో పీజీలు చేసే మనుషులే కరువు అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి అలా ఉంది కాబట్టే కదా వాళ్ళు అసలు ఎడ్యుకేషన్కి ముందు రాలేకపోతున్నారు. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు పసుపు జెండా ఎగరేస్తారు, అప్పుడు అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, మళ్ళీ పీజీ దాకా కూడా వాళ్ళు ఫ్రీగా అందచేస్తారనే నమ్మకం ఉంది. ఇదే మెయిన్ హెల్ప్ అవుతుందండి వాళ్ళ ఫ్యామిలీస్కి. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏ రకమైన భరోసా ఇస్తున్నారు, వారికి ఏం చెప్తున్నారు? మీరు మామయ్య గారిని ఎలా ఆదరించారో నన్ను మా ఫ్యామిలీని కూడా ఎప్పటికీ అలాగే ఆదరిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ ఆ విషయంలో. నేనైతే పూర్తి హామీ ఇస్తున్నాను, మీ ఇంట్లో ఒక మనిషినై మీ ఇబ్బందుల్ని తెలుసుకొని ఈ Super 6 పథకాలు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి చేరేలా నేను తప్పకుండా చూసుకుంటాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఏదైనా ఇండస్ట్రీ సత్యసాయి జిల్లాలో ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చేకి నేను చేస్తాను. మామే అడుగు జాడల్లో నడిచి నేను ప్రతిరోజు అవైలబుల్ ఉంటాను మీకు, మీ కుటుంబాల కోసం. మొన్న ఒక వీడియో చూశాను మేడం, మీరు
డిహైడ్రేషన్ అయ్యి ఏదో సారు టెంకాయ తీసుకొచ్చి ఇవన్నీ ఎండకు ఇవన్నీ తిరుగుతుంటే ఎందుకు రా బాబు నాకు హ్యాపీగా ఏసీలో ఉండి ఏసీలో బతికే నేను ఈ ఎండలకు వచ్చి ఈ డస్ట్ ఇవన్నీ ఎందుకు అని అనిపించలేదు మీకు? లేదండి, ఆ రోజు యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ డే నాకు ఈ ఫీల్డ్లోకి అడుగేస్తున్నాను, ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పి ఆ రోజైతే ఉపవాసం ఉన్నాను. అనుకోని పరిస్థితిలో ఆడ చాలా ఎండ. ఐనో నేను ఎప్పుడు అడు బయటకి వేయలేదు, ఇంతగా మామయ్య కోసం ప్రచారం చేసిండే తప్ప ఇంతగా, కానీ ఇంత అభిమానం చూపిస్తుంటే ఎవరండి కాదనుకుంటారు మనుషులు. ప్రతి ఒక్కరు వచ్చి నేను ఉన్నానమ్మా, నేను మీకు, నువ్వు అధైర్యపడకు మేము ఉన్నాము అని వాళ్ళు వచ్చి మాకు, నేను ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళు వచ్చి నాకు చెప్తుంటే నేను ఎవరన్నా కాదనుకొని వెళ్తారా అండి? ఖచ్చితంగా వాళ్ళ కోసమే పనిచేస్తాను, నాకు వీలైనంతగా పనిచేస్తాను. పల్లెల్ని మామయ్య ఎలా వెలుగులోకి తీసుకొస్తున్నారో నేను కూడా అలాగే ఏదన్నా సాయం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి. చూశారు కదా, పల్లె అంటేనే ఒక బ్రాండ్, మా ఇంటిలోనే పల్లె ఉంది, పల్లెను వెలుగు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాను, పల్లెటూర్లను అభివృద్ధి చేసే దిశగా అడుగులేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా పల్లె రంగనాథ్ రెడ్డి ఏ విధంగా అందుబాటులో ఉన్నారో, పల్లె సింధూరా గారు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా మహిళలు ఎవరైనా వారి సమస్యలు చెప్పుకోవాలంటే డైరెక్ట్గా తనకే వచ్చి చెప్పుకోవచ్చు. తనతో పాటు పల్లె రంగనాథ్ రెడ్డి గారు కూడా అనుక్షణం అందుబాటులో ఉంటాము. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఒకవైపు, సింధూరారెడ్డి గారు ఒకవైపు, ఇద్దరు కూడా కలిసికట్టుగా మామయ్య గారి అడుగుజాడల్లో పని చేస్తాను అని పల్లె సింధూరారెడ్డి గారు చెప్తున్నారు. కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఒక అమ్మాయి వస్తుంది కదా సింధూరారెడ్డి గారితో మేము ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలని అధైర్యపడకండి. అనుక్షణం పల్లె రఘునాథ్ రెడ్డి గారి అడుగుజాడల్లోనే నడుస్తాను, పల్లె రఘునాథ్ రెడ్డి గారే ముందుంటారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారి సూచనల ప్రకారమే నడుచుకొని అక్కడ ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లక్ష్యంగానే పనిచేస్తాను అని పల్లె సింధూరారెడ్డి గారు చెప్తున్నారు. చూశారు కదా ఈరోజు సింధూరారెడ్డి గారి ఇంటర్వ్యూ. మేడం ఆల్ ద బెస్ట్ మేడం.